బీరకాయ కర్రీ అండి రెడీ అయింది. చేసే విధానం చూద్దాం. బీరకాయ, టమాటా, ఉల్లిగడ్డ అన్నీ వేసి కూర చేసి చూపిస్తానండి. చాలా టేస్ట్ ఉంటుంది. బీరకాయలు 1/2 కిలో తీసుకున్నాం. 1/2 కిలో కంటే ఎక్కువ టమాటా, ఉల్లిగడ్డలు పెద్ద సైజు 2 అన్నీ వేసి కర్రీ చేసి చూపిస్తానండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి చేసి ట్రై చేయండి. బీరకాయలు 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఫస్ట్ వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి 1 స్పూన్ ఆయిల్ వేసి కొంచెం వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. కొంచెం ఉప్పు, పసుపు. ఎప్పుడు ఫ్రై పచ్చడి కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇవి వేరే ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఆవాలు ఆయిల్ 2 స్పూన్లు వేసినాక, ఆవాలు వేసినాక ఉల్లిగడ్డ కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. మీకు రైస్ లేకైతే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. మా గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి కొంచెం టమాటా క్వాలిటీ ఎక్కువ తీసుకున్నాను నేను. టమాటా ఉడికేటప్పుడు కారం 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి కొంచెమే కారం వేసుకోవాలి. ధనియాల పొడి ఇంట్లోనే వేయించి పొడి కొట్టేస్తే చాలా టేస్ట్ ఉంటాయండి కూరలు. గరం మసాలా కొంచెం, పెరుగు 2 స్పూన్లు, కస్తూరి మేతి, బటర్ చిన్న ముక్క వేస్తున్నాను నేను. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి. వేసుకొని చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మంచి సిమ్లో పెట్టి 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి, చిన్న గ్లాసు. 1/2 గంట సేపు సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. కూర బాగా ఉడికేటప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసుకొని 1/2 గంట ఉడికించుకోవాలి. బాగా దగ్గర పడేటట్టు, ముక్క బాగా ఉడికేటట్టు ఉడికించుకోవాలి. ఇంకా 2 మినిట్స్ పడుతుందండి ఉడకడానికి. బీరకాయ రెడీ అండి. చేసే విధానం చూద్దాం రండి.